హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు జెన్ఫ్యాక్ట్ కంపెనీ నుంచి 4 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక 4 జాబ్ ఆఫర్స్లో వచ్చేసి 2 వచ్చేసి మనకు రేపే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు 2 నోటిఫికేషన్స్కి. సో మీరు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మీ మొబైల్లోనే సో జూమ్ యాప్లో అయితే వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. సో మిగతా 2 నోటిఫికేషన్స్లో వచ్చేసి సో ఒక నోటిఫికేషన్కి అయితే మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకున్న తర్వాత సో మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇలా మనకు 4 జాబ్ ఆఫర్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక 4 జాబ్ ఆఫర్స్ గురించి అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నుంచి నా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చిన లైక్ మాత్రమే కాబట్టి సో కంపల్సరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి, మెగా వర్చువల్ డ్రైవ్ ఫర్ బ్యాంకింగ్ కలెక్షన్స్ వాయిస్ అండ్ 14th September 2022 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 14th September 2022 అంటే రేపే అనమాట. సో రేపు వచ్చేసి వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో బ్యాంకింగ్ అండర్గా కలెక్షన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ పోస్టులను వీళ్ళు హైర్ చేసుకోవడం కోసం ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇక హైదరాబాద్లో అయితే ఒక ఆఫీస్ లొకేషన్ అయితే ఉంది. సో ఇక ఆన్లైన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనమాట. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే సో హ్యాపీగా మీరు రేపు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, మీరు ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ టుమారో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే సో 14th September 12 PM నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో అది కూడా జూమ్ యాప్ ద్వారా అనమాట. సో వీళ్ళు ఇక్కడ లింక్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరు ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో వాళ్ళ నేమ్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, మనకు జూమ్ మీటింగ్ ఐడి అండ్ అలాగే సో జూమ్ యాప్ లింక్ అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్గా ఇక లింక్స్ క్లిక్ చేసి మీరు రేపు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి హెచ్ఆర్ రిక్రూటర్ నేమ్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, భవానీ అని చెప్పేసి. సో దీనైతే మీకు రేపు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ ఆన్లైన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో మీరు వచ్చేసి యొక్క బ్యాంకింగ్ సర్వీస్ కలెక్షన్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కస్టమర్స్ దగ్గర నుంచి మీరు అమౌంట్ కలెక్ట్ చేసుకోవడము ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా, లేదంటే డెబిట్ కార్డ్, లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే మీరు అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకునేసి వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో వాటిని రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో బోత్ ఇన్బౌండ్ అండ్ అలాగే అవుట్ బౌండ్ కాల్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు రెస్పాన్సిబిలిటీస్, క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఓన్లీ వాయిస్ ప్రాసెసే కాదు, ఈమెయిల్ ద్వారా కావచ్చు, లేదంటే ఫ్యాక్సింగ్ ఇన్వాయిసెస్ ద్వారా కావచ్చు, లేదంటే హార్డ్ కాపీస్ ద్వారా అయితే మీరు కస్టమర్స్కి మెయిల్స్ పంపించడము, రిక్వెస్ట్ పంపించడము, ఇక బ్యాంకింగ్ అకౌంట్ పేమెంట్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అండ్ అలాగే మీరు కస్టమర్స్కి యొక్క పేమెంట్ ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, సో దీనికి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అందరూ రేపు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గుడ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, హై ఎనర్జీ లెవెల్, అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి, అండ్ అలాగే ఎక్సలెంట్ రిటెన్ ఇంగ్లీష్ అండ్ అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్లో వర్క్ చేయడానికి మీరు రెడీగా అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ని మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసుకునేసి సో రేపు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ అనమాట, పర్మనెంట్ జాబ్. సో మీరు బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో ఇక కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ వచ్చేసి కలెక్షన్స్, అవుట్ బౌండింగ్ కాలింగ్ అండ్ అలాగే బ్యాంకింగ్ కలెక్షన్స్, బ్యాంకింగ్ ప్రాసెస్. సో ఇవన్నీ లేకపోయినా కలెక్షన్స్, అవుట్ బౌండింగ్ కాలింగ్స్ అయితే మీరు మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి మీరు ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే సో ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్
నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇందులో కూడా మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట సెకండ్ నోటిఫికేషన్ కూడా. సో ఇక్కడ చూడండి మెగా వర్చువల్ డ్రైవర్ రోల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ పిఏ వాయిస్ 16th September అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక కస్టమర్ సర్వీస్ పిఏ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో 16th September 2022 వీళ్ళైతే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో టుమారో వచ్చేసి ఒక నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. నెక్స్ట్ అలాగే 16th కూడా వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 16th September 2022 మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ జూమ్ యాప్ ద్వారా అయితే మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ జూమ్ యాప్ లింక్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక లింక్ కూడా నేను సో మన అఫీషియల్ వెబ్సైట్లో stjobsinfo.com వెబ్సైట్లో అయితే నేను మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఆ యొక్క లింక్ క్లిక్ చేసేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా పర్లేదు, అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. సో ఇక అన్ని నోటిఫికేషన్స్కు కూడా మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే లేదు కాబట్టి మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే మేము రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనుకుంటారో సో వాళ్ళైతే ఇక ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. అండ్ అలాగే ఇక్కడ వర్కింగ్ మోడల్ కనుక చూసుకున్నట్టయితే సో వీక్లీ 6 డేస్ అయితే మీరు వర్క్ చేస్తే ఉంటుంది, 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో కస్టమర్స్ క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవర్ ది ఫోన్ కాల్స్ చాట్ అండ్ అలాగే ఈమెయిల్స్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు సో ఇక కస్టమర్ క్వెరీస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే మీరు క్లియర్గా చెక్ చేసుకునేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే నేను ఫస్ట్ నోటిఫికేషన్లో మీకు ఏదైతే క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చెప్పానో సో అవే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా సెకండ్ నోటిఫికేషన్లో. సో ఏవైతే మీరు క్లియర్గా చెక్ చేసుకునేసి ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్. థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇది వచ్చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కాదు, మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ కస్టమర్ సర్వీస్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీళ్ళు వచ్చేసి కస్టమర్ సర్వీస్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్లు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది, ఫ్యూ అవర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో అప్లై అయితే చేసుకోండి, ఇమీడియట్ రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే. సో రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ అలాగే లాజికల్ రీజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అన్నీ కూడా మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, సో మీకు ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలన్నమాట. సో అదర్ లాంగ్వేజెస్ ఏం రాకపోయినా కూడా మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వస్తే చాలు, హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో 24/7 ఎన్విరాన్మెంట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, అంటే రొటేషనల్ షిఫ్ట్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. మీరు హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో ఈ యొక్క అన్ని పోస్ట్కి కూడా మనకు 2.6-3 lakh పర్ యానం శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ సో శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అందరి యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్, వాకిన్ ఇంటర్వ్యూస్ అలాగే అప్లై కూడా చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. సో ఫోర్త్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట రేపు. సో హైదరాబాద్ మెగా వాకిన్ డ్రైవర్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 14th September అని చెప్పేసి మెన్షన్ చేశారు, అంటే రేపే అనమాట. సో రేపు వచ్చేసి వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. సో దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే సో 14th September మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు వీళ్ళు ఆ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే జెన్ఫ్యాక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 14/45 ఐడిఏ ఉప్పల్ హైదరాబాద్ 5000039. సో ఈ యొక్క అడ్రస్ అయితే వీళ్ళు రేపు
మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, వాకిన్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసినటువంటి హెచ్ఆర్ రిక్రూటర్ కూడా శ్రావ్య అనమాట. సో తినైతే మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ కూడా మనకు ఫ్యూ అవర్స్ ఏవైతే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి మాకు జాబ్ చాలా అవసరము, చాలా త్వరగా కావాలనుకున్న వాళ్ళైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి వెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో నేను ఇంతకుముందు నోటిఫికేషన్లో ఏదైతే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేశానో, సో అవే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్ళకి మాత్రము సో ఇంగ్లీషు అండ్ అలాగే హిందీ ఫ్లూయెంట్గా అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇయర్ ఆఫ్ పాస్అవుట్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అండ్ అలాగే 2022 పాస్అవుట్స్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో, సో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ 24/7 ఎన్విరాన్మెంట్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నోట్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో రేపైతే మీరు వెళ్ళేటప్పుడు సో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, దాంతోపాటు మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళండి. సో అండ్ అలాగే లేటెస్ట్ ఆధార్ కార్డు అండ్ అలాగే పే స్లిప్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు ఎక్కువ ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఇక పే స్లిప్ అయితే తీసుకెళ్ళి ఉంటుంది, ఫ్రెషర్స్ అయితే అవసరం లేదనమాట. సో ఆధార్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ని అయితే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వీళ్ళు కొన్ని కీ స్కిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. సో ఇక కీ స్కిల్స్ అన్నీ కూడా మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి సో ఇక రెజ్యూమ్ అయితే తీసుకునేసి వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఇందులో కూడా వీళ్ళు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు. సో రేపైతే మీరు ఆన్లైన్ వాకిన్ ఇంటర్వ్యూ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు కదా, సో అప్పుడైతే శాలరీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇక శాలరీ కూడా మనకు మినిమం టు మినిమం 2.6 to 3 lakh పర్ యానం శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్, అండ్ అలాగే మాకు జాబ్ చాలా అవసరము, మాకు అర్జెంట్గా కావాలి అనుకుంటే సో ఇక ఆన్లైన్ ఇంటర్వ్యూ వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి 4 notifications అనమాట. సో ఇక 4 notifications కూడా మీరు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూ అండ్ అలాగే వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పేసి మర్చిపోయినట్టయితే సో మీకు రిమైండర్ అయితే రావడం జరుగుతుంది అనమాట మెయిల్కి. సో ఒక మెయిల్ చెక్ చేసుకునేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ అండ్ అలాగే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి అప్లై కూడా చేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్టే మీకు సో sjjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి నేను సపరేట్గా అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆన్లైన్ ఇంటర్వ్యూ, వాకిన్ ఇంటర్వ్యూ అండ్ అలాగే డైరెక్ట్ అప్లై అని చెప్పేసి 4 notifications కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా, సో ఇక ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అయితే రావడం జరుగుతుంది అనమాట, సక్సెస్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్, వీ విల్ సెండ్ యూ ఏ రిమైండర్ ఫర్ దిస్ వాకిన్ అని చెప్పేసి. సో మీకు ఎప్పుడైతే వాకిన్ ఇంటర్వ్యూ కావచ్చు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుందో సో అప్పుడైతే మీకు మెయిల్కి రిమైండర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక మెయిల్ చెక్ చేసుకునేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, హోప్ యూ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.